ఓం నమో వెంకటేశాయ. ఈ మే నెల 9వ తారీఖు నుంచి జూన్ నెల 7వ తారీఖు వరకు ఉండేటువంటి యొక్క వైశాఖ మాసంలో కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ వైశాఖ మాసాధిపతి శని ఉన్నాడు. శని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఉన్న కారణం చేత, పనులన్నీ కూడా ఆలస్యంగా చేసే అవకాశం ఉన్న కారణం చేత, ఈ కృత్తిగా నక్షత్రంలో పుట్టినవారు, ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు, ఇందులో కొన్ని నక్షత్రాల వారికి శని చాలా సుఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు ఈ వైశాఖ మాసంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకోసమని, ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు త్రిపాద నక్షత్రాలుగా చెబుతూ ఉంటాం. త్రిపాద నక్షత్రము అంటే కృత్తిగా 1వ పాదం మేషరాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి. ఇలాంటి త్రిపాద నక్షత్రాల్లో ఉండేటువంటి ఈ నక్షత్ర జాతకులకి, మరి వృషభ రాశికి చూసుకుంటే దశమ కేంద్రాధిపతి 10వ ఇంట ఈ యొక్క శని యొక్క సంచారము, ఈ యొక్క వైశాఖ మాసాధిపతి శని అయి ఉన్నాడు ఈ 3 నక్షత్రాల వారికి వైశాఖ మాసంలో. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం చూసుకుంటే లాభస్థానమునందు శని కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నాడు. సింహరాశికి చూసుకుంటే సప్తమంలో శని ఉన్నాడు. అలాగే కన్యారాశిలో ఉండేటువంటి ఈ యొక్క ఉత్తర నక్షత్ర జాతకులు చూసుకుంటే 6వ ఇంట కుంభరాశి ఎందు శని అత్యంత అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే ఉత్తరాషాఢ వాళ్ళకి చూసుకుంటే ధనుసు రాశిలో 1వ పాదంలో ఉన్న వాళ్ళకి 3వ ఇంట శని యోగిస్తూ ఉంటే, మరి మకర రాశిలో ద్వితీయ మందు ఉన్న వాళ్ళకి ద్వితీయ మందు శని యోగిస్తూ ఉంటాడు స్వక్షేత్రమునందు. ఈ రకంగా శని ద్వారా ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ మేష వృషభ రాశుల్లోనూ, సింహ కన్యారాశుల్లోనూ, ధనుస్సు మకర రాశుల్లో సంచారం చేసేటువంటి ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వైశాఖ మాసాధిపతి శని అయిన కారణం చేత కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందువల్ల అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో మానసికంగా కుదురుగా ఉండలేరు, స్టేబుల్గా ఉండలేరు, ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. నాకు ఏదన్నా అవుతుందేమో, నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారేమో అనేటువంటి భయం మీలో మనసులో కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భయాన్ని తొలగించండి. ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఏదైనా వినకూడని వార్తలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో, నన్ను ఎవరన్నా మోసం చేస్తే వినకూడని మాటలు వినవలసి కనుకొస్తే తట్టుకునే కెపాసిటీ నాకు ఉందా అనేటువంటి దీర్ఘాలోచన కూడా చేసే అవకాశం శని వలన కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా మీరు మంచి పని చేద్దామనుకున్నా సరే, ఆ మంచి పని సక్రమమైన మార్గంలో పని చేద్దామనుకున్నా, ఆ పని చెడ్డ మార్గంలో చేస్తున్నట్టుగా ఎదుటి వ్యక్తులు కనపడుతూ ఉంటుంది. ఈ శని మీకు అనుకూలంగా లేని వ్యక్తులు ఈ రకంగా బాధపడుతూ ఉంటారు. శనికి వైశాఖ మాసంలో ఈ యొక్క కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆధిపత్యం వచ్చిన కారణం చేత, అందులోని ఈ కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల యొక్క నక్షత్రాధిపతి చూసుకుంటే వాళ్ళకి రవి ఈ యొక్క నక్షత్రాలకు ఆధిపత్యం వహించాడు. మరి ఈ వైశాఖ మాసంలో శని ఈ నక్షత్రాలకు ఆధిపత్యం వచ్చిన కారణం చేత స్వతహాగా నక్షత్రాలకి రవి ఆధిపత్యము, కాకపోతే ఈ మాసంలో శనికి ఆధిపత్యం వచ్చిన కారణం చేత రవిశన రెండు వైరగ్రహాలైన కారణం చేత కొంచెం ఇబ్బందికర అంశంగానే ఈ 3 నక్షత్రాల వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎంతైనా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా సరే ఎవరికి కూడా ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండేలాగా మీరు ప్రవర్తించాలి. మీరు ఏదో వేరే వాళ్ళకి హాని తలపెడతారని కాదు, బాగా డిలే అవుతాయి మీరు చేసుకుపోయే ప్రతి పని కూడా. ఆలస్యము, అలసత్వము, ఎంత యాక్టివ్గా ఎంత ఉన్నతంగా మీరు పని చేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నా ఆ పని ఎందు అలసత్వమైన కారణం చేత డిలే, డిస్టర్బెన్సు, ఈ రెండూ కూడా ఈ నక్షత్రాల్లో ఉండేటువంటి వ్యక్తులు వైశాఖ మాసంలో ఫేస్ చేసే అవకాశాలు ఉన్న కారణం చేత శనిదోష పరిహారార్థము హనుమంతునికి గంధ సింధూరము తమలపాకులతో అర్చన చేయించుకుని, అలాగే మీ జన్మ నక్షత్రాలు ఈ కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మీ జన్మ నక్షత్రం వచ్చిన నాడు శనికి అభిషేకం కూడా చేయించుకుని నువ్వులు దానం కనుక చేస్తే సమస్యలు, శారీరకమైన సమస్యలు, మానసికమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, నీచమైన ఆలోచనలు, ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే మీ ఆలోచన ఎక్కడ లో ప్రొఫైల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, మీ యొక్క ఆలోచన ఆ రకంగా ఉండేటువంటి అవకాశము ఈ వైశాఖ మాసంలో. మరలా వచ్చే మాసంలో ఈ ఫలితాలు మారిపోతాయి, ఏ నక్షత్రాల వరకైనా మారిపోతూ ఉంటాయి. ఈ వైశాఖ మాసంలో శని యొక్క ఆధిపత్యం వచ్చిన కారణం చేత ఈ 3 నక్షత్రాల వారికి, త్రిపాద నక్షత్రాలు కూడా అయిన కారణం చేత ఈ విధంగా గోచరిస్తుంది. కానీ అస్తమానం అలాగే ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటి కూడా ఎటువంటి అనవసర ప్రసంగాలు చేయకండి. ఈ అనవసరమైన ప్రసంగాల వల్ల కూడా కొన్ని సమస్యలు మీకు ఏర్పడే అవకాశము ఈ శని ఆధిపత్యం వచ్చిన కారణం చేత 3 నక్షత్రాల వరకు కనపడుతోంది. గర్భిణీ స్త్రీలు కనుక అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందువల్ల అంటే ఎలా పడితే అలాగా మీరు ప్రవర్తిస్తూ ఏది పడితే అది తినేసి నాకేం కాదులే అనేటువంటి విషయాల్లో అశ్రద్ధగా ఉండకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే మీరు ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార్యము మీరు వేసే వేషాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ మీకు నెమ్మదిగా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, పెద్దల మాట వింటూ ఉండాలి. నెల తప్పేటువంటి సందర్భం కనుక ఉంటే ఆడవాళ్ళు ఈ సందర్భంలో వివాహం అయిన వాళ్ళు లేకపోతే నెల తప్పేటువంటి పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తూ నెల తప్పే అవకాశం ఉన్న వ్యక్తులు ఈ శని యొక్క ఆధిపత్యం వచ్చిన కారణం చేత గర్భధారణ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండవలసిందిగా, గర్భం ధరించాలి అనుకున్నటువంటి ఆడవాళ్ళ విషయంలో ఈ మూడు నక్షత్రాల వారికి ప్రత్యేకంగా మరీ తెలియజేస్తాను. భయపడాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇలాంటి సందర్భంలో శనికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా తమలపాకులతో గంధసింధూరితో హనుమంతుని పూజ చేయించుకోవటము, శనివారం ఈ యొక్క నక్షత్రం వచ్చినప్పుడు లేకపోతే శనివారం నాడు కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించి రెండు ఊరు దానకంగా చేస్తే ఈ సమస్యల నుంచి ఇంకా అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కలుగుతుంది సమని చెప్పని మీకు మరీ తెలియజేస్తాను. ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.